టోడేటీవీ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించే పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నస్కల్ గ్రామంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను సేవయాత్ర చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ సిద్ధిరాములు అధ్యక్షతను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బీమా, 24 గంటల కరెంట్, అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు విజయ్, నాగేష్, సిద్ధిరాములు, శివలింగం, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క బీజేపీ మోడీ గారి యొక్క మరి దిష్టిబొమ్మను దారణం జరిగింది. ఎందుకంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక మరి రైతులను తీవ్ర ఇబ్బంది పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరి వెంటనే గద్దెదించాలి. రైతులకు న్యాయం చేసే విధంగా అనేక విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాగించినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మొండి వైఖరి ఈ రోజులను రైతులకు ఉరితాలు వేసే విధంగా మరి కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈరోజు అనేక రైతులను నట్టడం ముందరకు దాటి చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతుల కోసం నిరంతరంగా మరి రైతు బంధు, మరి ఉచిత కరెంటు, అనేకమైనటువంటి రైతు బీమా, అనేకమైన సంక్షేమ పాలనటువంటి బీజేపీ వచ్చి రైతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఉన్న దశలో మరి వాళ్ళని అనుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి తప్పు తప్పుతో పాటు మరి ఇలా మరి దాని సంస్కారం కూడా చేయడం జరిగింది. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతిక్షణం ప్రజాపక్షం.